మీ లెక్చరర్లు పొద్దున్నే మొట్టమొదట చెప్పే మాట గుడ్ మార్నింగ్. మీకు నాకు ఒక కామన్ ఆస్పెక్ట్ ఉంది, ఊహించగలరా? నా కొడుకు నా కూతురు కాలేజీకి వెళ్ళారు, అయినా కూడా నేను కూడా మీలాగే ఒక కొత్త ఫ్యూచర్, ఒక కొత్త కెరియర్ కోసం నేను కూడా నిలబడి ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీ అందరూ మంచిగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో నేను నన్ను ఒక రాజకీయాలకు నాయకురాలుగానో లేకపోతే రాజకీయాలకు సంబంధించిన వ్యక్తిగానో చూడకండి. సో మీ అక్క అనుకోండి, లేదా ఒక సామాన్యురాలుగా మీతో కలిసి మన సమాజాన్ని బెటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అనుకోండి. ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేస్తా. రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు ప్రజలందరినీ గుండెలో పెట్టుకొని చూసుకున్నాడు. విద్యార్థులనైతే ఏ ఒక్క పేద విద్యార్థి డబ్బు లేని కారణంగా ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదు, అయ్యో నాకు డబ్బు లేదే నా పిల్లల్ని చదివించుకోలేనని ఏ ఒక్క తల్లిదండ్రి కానీ ఆ స్టూడెంట్ కానీ డబ్బు లేని కారణంగా చదువు ఆగిపోకూడదు అని ప్రతి పేద విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకి ఒక భరోసా కలిగించడానికి ఫీజ్ రీఇంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రారంభించాడు. ఆ పథకం ద్వారా కేవలం ఆ కుటుంబం 1,000 రూపాయలు కడితే ప్రభుత్వమే ఎంత ఫీజు అయితే 1,00,000, 2,00,000 మొత్తం ఫీజు ప్రభుత్వమే భరించేది. ఆ విధంగా 1,00,000 విద్యార్థులు ఇంజనీరింగ్, డాక్టర్, ఎంబీబీఎస్ ఇట్లాంటి ఎన్నో చదువులు, గొప్ప గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అంతేకాదు హాస్టల్ అయితేనేమి, వాళ్ళకి స్టైఫండ్ అయితేనేమి, మెస్ ఛార్జీలు అయితేనేమి, ఇవన్నీ కూడా మానిటర్ చేసేవాడు. ఎస్సీ ఎస్టీలకు వీళ్ళకు హాస్టల్స్, వీళ్ళకు ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీ పెట్టాడు. అసలు రూరల్ చిల్డ్రన్ కోసము బాసరాలో, ఇడుపులపాయలో ఇట్లాంటి చోట్ల వాళ్ళు కూడా, అంటే వాళ్ళు మట్టిలో మాణిక్యాలు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది కానీ సిటీ పిల్లలతో కంపీట్ చేయలేరని వాళ్ళ కోసం కూడా ఆలోచించి వాళ్ళ కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను చెప్పాల్సిందల్లా, చెప్పాలనుకుంటుందల్లా ఒకటే, ఒక నాయకుడికి మనసులో మంచి చేయాలి అన్న ఉద్దేశం లేకపోతే ఆ ప్రజలకు మంచి జరగడము అసాధ్యం. రాజశేఖర్ రెడ్డి గారికి మనసులో కంపాషన్ ఉన్నింది. ప్రతి పిల్లాడిలో, ప్రతి స్టూడెంట్లో తన సొంత పిల్లలను చూసుకునేంత పెద్ద మనసు ఉన్నింది కనుకనే వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు కోసము, వాళ్ళ చదువుల కోసము ఆలోచించగలిగాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇదంతా నేను చెప్పింది ఒక పిల్లల విషయంలో మాత్రమే, కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఇలా ప్రతి అంశంలో ఆలోచించగలిగాడు. పిల్లలు చదువుకొని వాళ్ళ ఉద్యోగాలు అయితేనేమి, వాళ్ళ పేరెంట్స్కి ఆరోగ్య భద్రత అయితేనేమి, ఇలాంటివి ఎన్నో ఆలోచన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటి నాయకులు రావాలి, అలాంటి నాయకుల్ని మీరు ప్రోత్సహించాలి.
రాజశేఖర్ రెడ్డి గారు అంత గొప్ప వ్యక్తి గనుకనే అంత మహానాయకుడు గనుకనే ఈ రోజు కూడా లక్షల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు జోహార్ వైఎస్ఆర్ ఈ రోజు మీకు నాకు కావాల్సింది ఒక మంచి సమాజం ఆ సమాజం బాగుంటేనే మీరు మీ కుటుంబాలు బాగుండగలవు మీ చదువులు పూర్తయితాయి ఎంతో మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు రేపు మీకు పెళ్ళిళ్ళు అవుతాయి మీకు పిల్లలు పుడతారు మీ అమ్మా నాన్నల కోసం ఆరోగ్య భద్రతతోనేమి మీ పిల్లల కోసం అయితేనేమి మీ కోసం అయితేనేమి ఎన్నో అంశాలు ఉంటాయి ఇవన్నీ బాగుపడాలంటే ఒక మంచి సమాజం ఏర్పడాలి కనుక మన కృషి అంతా మీరైనా నేనైనా వి విల్ ఆల్ వర్క్ టువర్డ్స్ ఇట్ అని వి షుడ్ వర్క్ టువర్డ్ ఇట్ అని నా నమ్మకం